महाराष्ट्र राजकीयालु गंट गंटकु मारुतुन्नायि रेबल लीडर एकनाथ शिंदेनु शिवसेना शासन सभापक्ष नेता पदवी नुंचि तोलगिंचारु उद्यम निवासंलो जरिगिन समावेशं संदर्भंगा ई निर्णयं तीसुकुन्नारु आयन स्थानंलो अजय चौधरिनि नियमिंचारु मरोपक्क तामु मात्रमे निजमैन शिव सैनिकुलमनि एकनाथ शिंदे चेप्पुकुन्नारु तमंता बालासाहेब अनुचरुलमनि తనతో ఉన్న మరో 25 మందిని కలుపుకొని ఆయన చెప్పుకున్నారు శివసేన నెట్ట నిలువున చీలింది మహారాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండే ఇప్పుడు రెబల్ స్టార్ గా మారారు తనతో కలిపి 26 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఆయన ముంబై నుంచి మాయమయ్యారు ప్రత్యేక విమానంలో సూరత్ చేరుకున్న షిండే महाराष्ट्र प्रभुत्व मार్పుపై బీజేపీ పెద్దలతో మాట్లాడుతున్నట్లు సమాచారం అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలంతా ఇప్పుడు షిండే వెంబడి సూరత్ వెళ్ళినట్లు చెబుతున్నారు శాసనమండలి ఎన్నికల్లో అఘాడీ కూటమి వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అప్పటి నుంచి ఎంవీఏ సంకీర్ణ ప్రభుత్వంలో చీలిక మొదలైంది నిన్న సాయంత్రం నుంచి షిండే మరో 25 మంది ఎమ్మెల్యేలు ఠాక్రే సర్కార్కు అందుబాటులో లేరు మహారాష్ట్ర శాసనమండలిలో 10 స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరగగా ఇందులో అఘాడీ కూటమి భాగస్వామ్య పార్టీలైన శివసేన 2 ఎన్సీపీ 2 కాంగ్రెస్ 1 స్థానంలో విజయం సాధించాయి విపక్ష బీజేపీ సొంతంగా 5 స్థానాలు సొంతం చేసుకుంది కాషాయ పార్టీకి 4 అభ్యర్థులను గెలుపించుకోగల సంఖ్యాబలం మాత్రమే ఉంది అయినప్పటికీ 5గురిని బరిలోకి దించింది స్వతంత్ర అభ్యర్థులు బీజేపీకి మద్దతు తెలపడంతో పాటు అధికార కూటమికి చెందిన కొందరు క్రాస్ ఓటింగ్ చేసినట్లు తెలుస్తోంది కనీసం 20 మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు సమాచారం వీరిలో ఏక్నాథ్ షిండే వర్గం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మహారాష్ట్ర శాసనసభలో మొత్తం 288 మంది ఎమ్మెల్యేలు ఉంటారు అందులో అధికార మహావికాస్ అఘాడికి 170 మంది ఉన్నారు మూడు ప్రధాన పార్టీల కూటమి అది అందులో ముఖ్యమంత్రి ఉద్దవ్ పార్టీ శివసేనకు 57 మంది సభ్యులు ఉన్నారు ఎన్సీపీకి 53 కాంగ్రెస్ కు 44 మంది ఉన్నారు ఇతరులు 16 మంది వరకు ఉన్నారు అయితే ఇప్పుడు శివసేనకు రెబల్స్ బెడద పట్టుకోవడంతో ఆ పార్టీకి 26 మంది దూరమైనట్లు సమాచారం ఉద్దవ్ వర్గం బలం 31 కి పడిపోయింది ఉద్దవ్ సర్కార్ పడిపోయిన పక్షంలో తదుపరి సీఎం ఎవరన్న చర్చ మొదలైంది రెబల్ నాయకుడు ఏక్నాథ్ షిండే సీఎం అవుతారని ఒక వర్గం అంటోంది మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ త్వరలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి దాంతో ఏక్నాథ్ షిండేను బీజేపీ పావుగా వాడుకుంటుందన్న అనుమానాలు మొదలయ్యాయి ఇదిలా ఉండగా రాష్ట్రపతి ఎన్నిక కోసం బీజేపీ ఇప్పుడు శివసేనను చీల్చి ఉండొచ్చన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి కమలం పార్టీ ఒక దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టిందని చెప్పాలి మహావికాస్ అఘాడీ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ఎన్సీపీ నేత శరద్ పవార్ అంటున్నారు తిరుగుబాటు శివసేన అంతర్గత వ్యవహారమని అది కూడా త్వరలోనే సమసిపోతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు దీని వెనుక ఎవరున్నారో తనకు తెలుసునన్నారు
या उस किसी को कहा है कि मुझे सीएम बनाओ, ये मुझे मालूम नहीं। मगर एक बात है कि वहाँ जो अंडरस्टैंडिंग है तीनों पार्टी में, इसमें शिवसेना के पास मुख्यमंत्री की जिम्मेदारी है, जबकि सीएम एनसीपी के पास है और इन्फोर्समेंट बाकी जो मंत्रालय है इसकी जिम्मेदारी सरकार के कांग्रेस के ऊपर है। जहाँ तक बीजेपी में कुछ बदलाव करना या किसी को वहाँ मौका देना, वो उनका इंटरनल इश्यू है, जो शिवसेना की लीडरशिप इस पर जो कुछ तय करेंगे इसके साथ हम रहेंगे। ఇంతలోనే మహారాష్ట్ర కాంగ్రెస్ లో కూడా లుకలుకలు మొదలయ్యాయి. ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు త్వరలో సూరత్ వెళ్లి ఏక్నాథ్ షిండేతో కలిసిపోతారని వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు కమల్నాథ్ను ఇన్ఛార్జిగా నియమించింది. మరోపక్క తన భర్త కనిపించడం లేదంటూ శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్ముఖ్ సతీమణి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆయన సూరత్లో ఏర్పాటు చేసిన రెబల్ క్యాంప్లో ఉన్నారు. ఇదిలా ఉండగా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే నిరంకుశ వైఖరి కారణంగానే ఎమ్మెల్యేలు తిరగబడ్డారని లోక్సభ సభ్యురాలు నవనీత్ కౌర్ అంటున్నారు. और महाराष्ट्र के जो महाराष्ट्र ही है, इसलिए ये चीजें महाराष्ट्र की जनता और महाराष्ट्र के जो रिप्रेजेंटेटिव है वो महाराष्ट्र का नुकसान होते नहीं देख सकते, इसलिए ये चीजें लोगों के सामने विधायक जो रिप्रेजेंट करते हैं महाराष्ट्र को वो खुद कर रहे हैं, क्योंकि महाराष्ट्र दूसरे राज्यों जैसे नहीं, उनसे श्रेष्ठ है, फाइनेंशियली बहुत स्ट्रांग है और महाराष्ट्र को डूबते हुए पिछले 2.5 सालों से जिसके मुख्यमंत्री हैं वो विधायक देख रहे हैं, इसलिए वो विधायक टूट के आज बाहर निकलने की खुद की कोशिश कर रहे हैं। सबसे पहले किससे मिलने वाली है, कहां जाने वाली है, किससे मुलाकात होगी? सी मेरी तो प्रोफेशनली मीटिंग है और मैं अपने काम से ही आई हूँ। इट इज नॉट अ पॉलिटिकल दिस थिंग, बट यस मैं अपने काम से यहाँ पर आई। ये जो ऑपरेशन महाराष्ट्र होता हुआ दिख रहा है, क्या वो उसमें आपकी भी भूमिका? सी ऑपरेशन तो मुझे लगता है कि जो उनकी महाविकास अघाड़ी के विधायक वो खुद ही कर रहे हैं, क्योंकि वो अपने कर्तृत्वों से ही होगा जो होगा। तो महाराष्ट्र लो ताजा राजकीय परिणामाल संबंधी पूर्ति डीटेल्स मा प्रतिनिधि सतीश अंदिस्तारु। सतीश। यस, महाविकास अघाड़ी शिवसेना చీఫ్ ఉద్దవ్ ఠాక్రే మహారాష్ట్ర ఉద్దవ్ ఠాక్రే ఊహించని పరిణామాలు మహారాష్ట్ర ఎదురుదని చెప్పాలి. ఆ పార్టీకి సంబంధించిన ఏక్నాథ్ షిండే మంత్రితో పాటు దాదాపు ఇరవై నుంచి ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ఆయన వెంట సూరత్లో మకాం వేసినట్టు కూడా తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా ఒక రాజకీయ నాటకీయ పరిణామాలు అయితే మహారాష్ట్రలో చోటు చేస్తున్నాయని చెప్పాలి. ఉదయం 12 గంటల సమయంలో శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే నిర్వహించిన సమావేశానికి కేవలం 12 నుంచి 15 మధ్య మాత్రమే ఎంపీ ఎమ్మెల్యేలు కూడా సమావేశానికి హాజరైనట్టు తెలుస్తుంది. వారంతా కూడా మిగతా వారందరూ కూడా వీరందరికి కూడా హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దాదాపు ఒకరు కాదు ఇద్దరు కాదు మహా శివసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా సూరత్ లోని లీమేడియన్ హోటల్లో మకాం వేశారు. వారందరూ కూడా శివసేన మీద శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే మీద కోపంతోనే వాళ్ళు కూడా అంత పార్టీ వాళ్ళంతా కూడా ఈ రోజు సమావేశానికి రాలేనట్టు కూడా తెలుస్తుంది. ఇక భారతీయ జనతా పార్టీ నేతలు ఒకటి చెప్తున్నారు, భారతీయ జనతా పార్టీ నేతలు ప్రధానంగా ఆరోపణలు ఏంటంటే ఆయన వైఖరిని తట్టుకోలేకనే ఎమ్మెల్యేలంతా బయటికి వెళ్లారని, అందుకే ఆయన ఒంటరి వాడయ్యారనేది కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. మరోవైపు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఈ రోజు ఢిల్లీలో ఉంటూ ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా ఇది శివసేన యొక్క వారి మధ్య ఉన్న సయోధ్య శివసేనకు శివసేన మధ్య అంతర్యుద్ధం అనేది కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మాత్రం మాతోనే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా కాంగ్రెస్ లో ఉన్నారని చెప్తున్నారు. అసలు ఇది చర్చ జరగడానికి కారణం అంతా కూడా ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు 10 స్థానాలకు పోటీ చేస్తే అందులో ఎన్సీపీ 2 సీట్లు, శివసేన 2 సీట్లు, కాంగ్రెస్ 1 సీట్ వచ్చింది. కాంగ్రెస్ కి అదనంగా మరో సీట్ రావాల్సింది. కేవలం భారతీయ జనతా పార్టీకి 4 స్థానాలను పోటీ చేసే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా వారికి క్రాస్ ఓటింగ్ ద్వారా అదనంగా మరో ఎమ్మెల్సీ స్థానం రావడంతో ఈ క్రాస్ ఓటింగ్ కి ఎవరు పాల్పడ్డారనే కోణంలో విచారణ చేయడంతో దాదాపు శివసేనకు సంబంధించిన 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు కూడా తెలిసింది. ఒక్కసారిగా ఉద్దవ్ ఠాక్రే ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి
చాలా మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. వాళ్ళు అప్పటికే స్పెషల్ ప్రత్యేక విమానంలో వారంతా కూడా సూరత్ చేరుకున్నారు. సూరత్ లో ఒక హోటల్లో ఉన్నారు. ఏక్నాథ్ షిండే కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ కూడా తానంతా కూడా మొదటి నుంచి కూడా బాల్ ఠాక్రే యొక్క సైనికుని, తాను కట్టుబడే ఉన్నాను, తనకి ఎలాంటి రాజకీయ పదవి అవసరం లేదనేది కూడా ఆయన ప్రధానంగా చెప్తుంది. కానీ ఉద్ధవ్ ఠాక్రే తన వర్గాన్ని అయితే కాపాడుకోలేకపోయారని చెప్పాలి. దాదాపు 288 ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీ స్థానాల్లో ప్రస్తుతం ముగ్గురు సభ్యులు చనిపోవడంతో కేవలం అవి 285 స్థానాలకు పడిపోయింది. మ్యాజిక్ ఫిగర్ 143గా ఉంది. ఇక శివసేనకు సంబంధించి దాదాపు 56 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో ఒకరు మృతి చెందడంతోనే కేవలం 55 చేరితే ఇక ఎన్సీపీకి సంబంధించి దాదాపు 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో కేవలం ఇద్దరు మృతితోనే అక్కడ కూడా లోటు ఏర్పడింది. కేవలం ఇప్పుడు ఎన్సీపీకి కూడా 51, ఇక కాంగ్రెస్ కి 44 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇతరులు అంతా కూడా దాదాపు 29 మంది ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి 106 మంది ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎవరు ఫామ్ చేస్తారు? ఒకవేళ శివసేన ఎంపీలు, శివసేన ఎమ్మెల్యేలు వెళ్ళినా గానీ ఇతర కాంగ్రెస్ సంబంధించిన నేతలతోనే, అదేవిధంగా ఎన్సీపీ సంబంధించిన నేతలతోనే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే శివసేన కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఏక్నాథ్ షిండేను పార్టీ నుంచి తప్పిస్తున్నట్టు కూడా ఒక అధికారికంగా ప్రకటన చేయడంతోనే ఆయన పదవి నుంచి ఏక్నాథ్ షిండేను కూడా తొలగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. షిండే స్థానంలో ఎమ్మెల్యే అజయ్ చౌదరిని నియమించింది. ఇక ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తన కార్యాలయంలో సమావేశం అనంతరం కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతా కూడా అందరూ కూడా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. అసలు మహారాష్ట్ర రాజకీయాల్లో ఏం జరగబోతుంది? ఎందుకంటే గతంలో శివసేన బీజేపీతో ఉండేది, బీజేపీ శివసేన, అదేవిధంగా ఎన్నికలు లేని సందర్భంలో అభ్యర్థుల ఎవరైతే ఎమ్మెల్యేలు ఎక్కువ గెలుచుకున్నారో వాళ్ళు శివసేన నాడు సందర్భంలో ముఖ్యమంత్రి పదవికి కోసం పట్టుబట్టిన నేపథ్యంలో నాటి సందర్భంలో భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ తో ఎన్సీపీ తో కలిసి దోస్తీ చేస్తూ అక్కడ ముఖ్యమంత్రి పదవిని చేజర్కించుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తుంటే శివసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కూడా కావాలనే ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ గుంజేస్తుందని, ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికలకు కొంత వారికి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంలో ఎమ్మెల్యేలను కొంత వాళ్ళు ఒక రకంగా వాళ్ళు చీర తీసి ఖచ్చితంగా ఎమ్మెల్యేల నుంచి క్రాస్ ఓటింగ్ పడుతుంది కాబట్టి రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవనేది కూడా భారతీయ జనతా పార్టీ చూస్తుందనేది మాత్రం ప్రధాన శివసేన నేతలు అయితే ఆరోపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్.